पार्टी अध्यक्ष पवन कल्याण गारी बाराही यात्रा खरारैंदी। तूर्पु गोदावरी जिल्ला अन्नवरंलो सत्यदेवुनि दर्शिंचुकुन्न तर्वात वाराही यात्र पवन कल्याण गारिदि 14వ तारीख नुंचि प्रारंभम अवबोतोंदि। तूर्पु गोदावरी जिल्लालो प्रतिपाड नियोजकवर्गं अदे विधंगा पिठापुरं काकिनाड रूरल काकिनाड अर्बन उम्मडिवरं पीगनवरं राजोलु अक्कडि नुंचि पश्चिम गोदावरी जिल्लालो पालकोल्लु नरसापुरं भीमारं ई प्रांतालो पर्यटिंचडानिकि सुदीर्घंगा उदयं नुंचि अनेक सलहालु सूचनलु तीसुकुन्न तर्वात ई यात्र खरारवडं जरिगिंदि। ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సమయం వెచ్చించేటట్టు క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలపైన పూర్తి అవగాహన వచ్చేటట్టు ఒక ప్రయత్నం ఆయన కోరిక మేరకు మా నాయకులందరూ కూడా ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించారు। ప్రతిరోజు ఉదయం 9 గంటలకు స్థానికంగా ఉన్న మా నాయకులతో పాటు అక్కడ ఉన్న వైద్యులు కానివ్వండి లాయర్స్ కానివ్వండి అక్కడ ఉన్న విద్యావేత్తలు కానివ్వండి వీళ్ళందరితో కూడా సంప్రదించి అక్కడ ఉన్న సమస్యలపైన ఒక అవగాహన వచ్చేటట్టు ఒక ప్రయత్నం తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు। అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఒక ఫీల్డ్ విజిట్ ప్రతిరోజు కూడా అక్కడ ఉన్న సమస్యలపైన ప్రజలు ఎక్కువగా ఏ సమస్యపైన ఎక్కువ బాధపడుతున్నారో ఇబ్బంది కలుగుతున్నారో ఆ సమస్య పరిష్కారం కోసం ఆ సమస్య తెలుసుకోవడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో పర్యటన కూడా ఆ నియోజకవర్గంలో చేస్తారు। దీంతో పాటు అన్నవరం నుంచి అమలాపురం వరకు దాదాపు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఈరోజు ఖరారైపోయింది। అమలాపురం నుంచి భీమవరం వరకు కార్యక్రమం ఈ 2 రోజుల్లో అది కూడా పూర్తి స్థాయిలో మా నాయకులు పర్యటించిన తర్వాత క్షేత్రస్థాయిలో ఏమైనా మార్పులు ఉంటే దాన్ని కూడా పొందుపరుచుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం। ముఖ్యంగా మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఒక మార్పు కోసం నిజాయితీగా ఒక మంచి పరిపాలన కోసం ఎంతో నిబద్ధతతోటి పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసిన మా జన సైనికులు వీర మహిళలకి ఒక భరోసా నింపడం కోసం ప్రజల్లో ఒక మార్పు తీసుకురావడం కోసం ఒక చైతన్యం తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఇది ఒక ప్రయత్నం। ఇది కేవలం ఒక ఎలక్షన్ ర్యాలీ లాగానో లేదా ఆ ప్రాంతంలో హడావిడి చేసుకుని మనం ఉపన్యాసాలు ఇచ్చుకోవడం కోసం రూపొందించిన యాత్ర కాదు। ప్రజలకు ఇంకా దగ్గర అవ్వాలని ప్రజల సమస్యలు ఇంకా తెలుసుకోవాలని అదేవిధంగా వారాహి ద్వారా ఆయన ప్రతి ప్రాంతంలో కూడా అక్కడ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు యువత ఉద్యోగాల కోసం ఎంతో నిరుత్సాహంతో వాళ్ళ పాపం కింద స్థాయిలో పడిపోతున్న సందర్భంలో వారందరూ కూడా ఒక బాసటగా నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఒక ప్రయత్నం। ఈ యాత్రలో భాగంగా మేము కూడా పార్టీ నుంచి ఈ 2 జిల్లాల నుంచి కూడా నాయకులందరూ కూడా ఈరోజు చాలా చక్కగా సుదీర్ఘంగా చర్చించుకొని అనేక అంశాలపైన మేము కొత్త ఆలోచనతో ముందుకెళ్తున్నాం। ఉదాహరణకి కళాకారులతో ఒక సమావేశం, అదేవిధంగా కలుగీత కార్మికులతో ఒక సమావేశం, భవన నిర్మాణ కార్మికులతో ఒక సమావేశం, రైతులతో ఒక సమావేశం, మహిళలు ప్రత్యేకంగా చాలా ప్రాంతాల్లో పాపం ఈ డ్వాక్రా సంఘాల్లో వెనకబడిపోయి ఈ రోజున ఎటువంటి కార్యక్రమాలు జరగని ప్రాంతాల్లో కూడా ఒక దూరదృష్టితో ఈ కార్యక్రమం చేద్దామని అనుకున్నాం। అదేవిధంగా మా మత్స్యకార విభాగం నుంచి మన నాయకర్ గారి ఆధ్వర్యంలో మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా చేనేత వికాస విభాగం కూడా జనసేన పార్టీలో ఏర్పాటు చేసాం, దానికి మా చలపతి శ్రీనివాస్ గారు కూడా ఆయన కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించి చేనేత కార్మికుల కోసం నేతన్నల కోసం మేము చక్కటి కార్యక్రమాలు ప్రతి చోట కూడా ఏర్పాటు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ద్వారా వారి సమస్యలు ఇంకా ప్రజలకు అర్థమయ్యే విధంగా తద్వారా ఆ ప్రాంతానికి ఆ సమస్యకి పరిష్కారం జరిగే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా మేము పార్టీ నుంచి ఈ వారాహి యాత్ర ద్వారా మేము తీసుకెళ్లబోతున్నాం। వారాహి యాత్ర ఒక చరిత్ర సృష్టించే విధంగా, ప్రజల్లో ఒక ధైర్యం నింపే విధంగా, చైతన్యం తీసుకొచ్చే విధంగా, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేసే విధంగా మా వద్ద మేము కృషి చేస్తాం। క్షేత్రస్థాయిలో అదేవిధంగా ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ, ప్రతి నాయకుడు కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఈ యాత్ర కోసం ఎన్ని రోజులైనా సరే ప్రతి నియోజకవర్గంలో కూడా
మనం అందరితోటి కలిసిమెలిసి పార్టీ బలోపేతం కోసం మేము చేయాల్సిన కార్యక్రమాలు అందరికీ అందే విధంగా రేపటి రోజున ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తప్పకుండా సమస్యలకు పరిష్కారం కూడా జనసేన ద్వారా క్షేత్రస్థాయిలో ఆ మార్పు వస్తుందనే ఒక దృఢ సంకల్పంతో వాళ్ళకి నమ్మకం తీసుకొచ్చే విధంగా మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పర్యటన ఇంకా ముందుకు సాగుతుంది తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు 10 నియోజకవర్గాలు ఖరారు చేశాం పశ్చిమ గోదావరి జిల్లాలో మా జిల్లా అధ్యక్షులు రేపటి రోజున వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ కూడా రూట్ మ్యాప్ పూర్తయిన తర్వాత ప్రస్తుతం మాత్రం భీమవరం వరకు రూట్ మ్యాప్ ఖరారైపోయింది భీమవరం నుంచి ఇంకా ఫర్దర్గా ఎటు తీసుకెళ్లాలనే దానిపైన వాళ్ళు స్థానికంగా చర్చించుకుని ఆ వివరాలు అందించిన తర్వాత మేము ముందుకు సాగుతాం ఈ యాత్ర దీనికి పర్టికులర్గా నేను ఇందాక అన్నట్టు ప్రతి నియోజకవర్గంలో కనీసం 2 రోజులు పవన్ కళ్యాణ్ గారు ఉండే విధంగా రూపొందించాం అక్కడ ఉన్న నాయకత్వంతో అక్కడ ఉన్న మా వీర మహిళలతో ప్రతి ఒక్కరితో కూడా ఆయన సంప్రదింపులు జరిపి భవిష్యత్తులో ఆ ప్రాంతానికి ఒక మంచి సంకేతం ఇచ్చే విధంగా మంచి కార్యక్రమాలు చేసే విధంగా జనసేన పార్టీ వారికి భరోసా నింపే విధంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను అంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడి సమస్య పరిష్కారం కోసం కేవలం ఉపన్యాసాలకే పరిమితం అవ్వకుండా పర్యటించడమే కాకుండా ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా ఆ సమస్య గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవడం కూడా చాలా అవసరం అండి అందులో భాగంగానే ఈ యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ గారు చక్కటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ప్రతి జిల్లాకు కూడా మన రాష్ట్రంలో విచిత్రమైన సమస్యలు ఉన్నాయి ఇతర జిల్లాలతో పోల్చుకోలేని సమస్యలు కూడా ఉన్నాయి రైతాంగం కూడా మీరు చూస్తే ఉభయ గోదావరి జిల్లాలో ఒక ప్రాంతంలో ఒక విధంగా రైతాంగానికి ఇబ్బందులు ఉన్నాయి ఇంకో ప్రాంతంలో ఇంకో విధంగా ఇబ్బందులు ఉన్నాయి వీటన్నింటినీ అడ్రస్ చేయడానికి ఒక కామన్ ప్లాట్ఫామ్ జనసేన పార్టీ ఎందుకంటే ఎప్పటి నుంచి కూడా మేము ప్రజల్లో ఒక ధైర్యం నింపేది ఏంటంటే ప్రశ్నించే మనస్తత్వం మీరు తెచ్చుకోండి బలంగా ప్రశ్నించండి అడగండి ప్రభుత్వాన్ని మీరు నిలదీయండి సో ఎన్నికలప్పుడే ఈ విధమైన కార్యక్రమాలు చేస్తామని కాదు ఈ 4.5 సంవత్సరాల నుంచి కూడా మీరు చూస్తే ఏ రాజకీయ పార్టీ కూడా వర్తమాన రాజకీయాల్లో చేయని కార్యక్రమం జనసేన పార్టీ చేసింది జనవాణి కానివ్వండి కౌలు రైతులకి మేము ఇచ్చే 100,000 రూపాయల ఆర్థిక సహాయం కానివ్వండి ఆత్మహత్య చేసుకున్న రైతులకి ప్రజల దగ్గరికి మేము భవన నిర్మాణ కార్మికుల కోసం చేసిన పోరాటం గురించి కానివ్వండి ఏ సమస్యనా సరే ఇసుక కొరత గురించి మేము చేసిన పోరాటం గురించి కానివ్వండి ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి ఆ సమస్యని పవన్ కళ్యాణ్ గారి ద్వారా పరిష్కారం అవుతుందనే నమ్మకం ప్రజల్లో ఎక్కువగా ఉందంటే అది ఆయన నాయకత్వం వలన ఆయన నిలబడిన కమిటెడ్ విధానం వలన కాబట్టి తప్పకుండా మాకు అటువంటి నాయకుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మేము ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ సందర్భంగా వారాహి యాత్ర ద్వారా మరొకసారి ప్రజల్లోకి చాలా సుదీర్ఘంగా జాగ్రత్తగా ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు అక్కడ జనసేన పార్టీ ఖచ్చితంగా ఇంకా కష్టపడి పనిచేసేటట్టు చక్కటి కార్యక్రమం మేము చేసుకుంటాం